ఈ 2020లో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి బాబు. క్యాలెండర్లో డేట్లు మార్చినంత ఈజీగా మన రాజకీయ నాయకులు మాటలు మార్చేస్తారండి. నేను ఎవరి కోసం చెప్తున్నానని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు? మన కేసీఆర్ సారు అప్పుడేమో రైతు బిల్లుకి మద్దతు ఇవ్వను అన్నారు, ఇప్పుడేమంటున్నారో మీరే చూడండి. తెలంగాణలో కేసీఆర్ గారు వ్యవసాయానికి సాయం చేయాలని ఫిక్స్ అయిపోయి భగీరథుల్లాగా ప్రాజెక్ట్స్కి నీళ్లు, వ్యవసాయ రుణాలు, రైతు బంధు అంటూ రైతుని ఇంట్లో బంధువు అయిపోయాడండి. కానీ పోయిన సంవత్సరం రైతులు ఏది పడితే అది పండించి కొనమంటే కొండం కష్టం అంటూ ఈ పంటలు మాత్రమే వేయండి అంటూ హిట్లర్లాగా హుకుం జారీ చేశారు. ఏది చెప్తే అది వేసే రైతన్న చెప్పినట్లుగానే సన్నబియ్యం వేశారండి. కాలం కలిసి రావడంతో పంట భారీగా పండిందని బాబు, కానీ అమ్ముదామని పోతే కొనే నాదుడే లేదండి. గవర్నమెంట్ని అడిగితే మొహం సాడేసింది. తప్పక భరించని స్థితిలో పరిస్థితిలో కొనాల్సి వచ్చి పంట కొన్నామండి. రాష్ట్రానికి 75,000 కోట్ల నష్టం వచ్చిందంట. దాంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ వెంటనే యూటర్న్ తీసుకుని రైతుల మీకు నచ్చిన పంటలు పండించుకోండి అంటూ చేతులు ఎత్తేహారంట. పైగా ఈ సమస్యనే సింపుల్గా సెంట్రల్ బిల్తో లింక్ చేస్తే మీరు పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోండి అంటూ యూటర్న్ తీసుకున్నారంటండి. ఒకప్పుడు అదే నోటుతో సెంట్రల్ బిల్లు వద్దన్న కేసీఆర్ గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చాక సపోర్ట్ చేస్తున్నారేంటండి బాబు? అప్పుడు ఎందుకు వద్దన్నారో వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారో, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. పార్టీ లాభాల కోసం ఇలా చేయడం బాగలేదండి. రైతుల్ని సొంత రాజకీయాల కోసం వాడుకోకండి. అర్థమవుతుందా? రైతు అమ్మకపోతే అడవి, అదే జనం కొనకపోతే కొరవ అన్నట్టుందండి పరిస్థితి. బయట దళారీలు కొంచెం వాటిని కంట్రోల్ చేసి రైతులకు న్యాయం చేయండి బాబు. న్యాయం జరిగేలా చూడండి కొంచెం. వాళ్ళకి వాళ్ళకి మధ్యలో 125,000 ఉంటాయి, మధ్యలో మనకెందుకులేండి సుర్రు?